బైబిల్ చెప్తుంది చూడండి, యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని అందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. హల్లెలూయా. యోసేపు మీద దేవుడు కనికరము చూపెట్టడానికి రెండవ కారణం, తన అన్నలు తను కొట్టారు, తన అన్నలు తను ద్వేషించారు, అతని ఒక గోతిలో పడేశారు. దయచేసి వినాలి, పడేసి ఆయన బట్టల్ని రక్తంతో తడిపి తండ్రికి తీసుకెళ్ళి చెప్పారు, అరణ్యంలో ఇవి మాకు దొరికాయి, తమ్ముడిని ఏ జంతువో తినేశాదని. అయితే రూబెను వచ్చి అన్నాడు, వీడిని ఇలాగ చంపేస్తే అలాగా, దయచేసి వాడిని ఎవరికైనా అమ్మేద్దామని మిద్యాను దేశపు వర్తకులకు అమ్మేశారు. నన్ను చూడండి, వారు అంతగా ఇబ్బంది పెట్టిన యోసేపు ఐగుప్తు దేశంలో రెండవ రాజుగా ఉన్నప్పుడు కనాను నుండి తన తండ్రి అన్నలు అంత ఆహారం కొరకు ధాన్యం కొరకు వస్తే వాళ్లను తాను గుర్తు పెట్టి వారు చేసిన కీడుకి ప్రతికీడు చేయలేదాయినా? వారు చేసిన కీడుకు ప్రతికీడు చేయలేదు. దేవుని బిడ్డలు మనం ఎప్పుడు ఎవరికి కీడు చేయకూడదు. మన ఆలోచనలో కానీ, మన మనసులో కానీ, మన తలంపులో కానీ ఎవరికి కీడు కలగాలని ఆలోచించకూడదు. యోసేపు మీద దేవుని యొక్క కనికరం రావటానికి గల కారణం, యోసేపు తన అన్నలకు కీడు తలపెట్టలేదు. దయచేసి వినాలి, ఒక్కొక్కసారి పిల్లలు తల్లిదండ్రులకు కీడెంచుతారు, తల్లిదండ్రులు పిల్లలకు కీడెంచుతారు, తోడబుట్టిన అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఒకరికి ఒకరు కీడెంచుకుంటారు. మనం జనములో నుండి ఒక జనమును దేవుడు తయారు చేసుకున్నాడు మనల్ని. మనము ఆయన కనికరమును పొందుకోవటానికి ఎప్పుడు 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 ఎవరికి కీడు ఎంచకూడదు. బైబిల్ అదే చెబుతుంది, మీరు కీడు అనుభవించి మేలు చేయండి, కీడుకు ప్రతికీడు చేయొద్దండి అని బైబిల్ చెప్పిన మాట. ఎవరికి వాళ్ళు ఎంత నష్టం చేసినా, ఎంత మనల్ని కష్టపెట్టినా, ఎంత మనల్ని దూషించినా ద్వేషించినా వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి తప్ప వారికి కీడు అనే మాట మనం చెప్పకూడదు. ఎందుకు కీడు గురించి మాట్లాడకూడదంటే, నేను వారికి కీడు చేయాలి అనే తలంపు కలిగితే దేవుని కనికరం నా పక్కను నా మీద నుండి ప్రక్కకి వెళ్ళిపోతుంది. దేవుని కనికరం ప్రక్కకి వెళ్ళిపోతుంది. దేవుని కనికరం పోతే నా చేయి ఆయన విడిచిపెట్టేస్తాడు, నా చుట్టూ నాశనం తిరగడం ప్రారంభిస్తుంది. దయచేసి గమనించాలి, కీడు ఎవరికి చేయకూడదు, ఎవరికి చేయకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. హల్లెలూయా. నా భార్య అనుకుంటుంది, మా ఇంటి ఆయన ఉండాడు ఏమి అని. నేను అప్పుడప్పుడు చెప్తాను, విమల నేను చనిపోతే మీ పరిస్థితి చాలా కష్టమైపోతుంది అంటే మా భార్య అంటది, నువ్వు జావవు అని. నేను అనుకుంటాను, ఇదేం దేవుడా? దయచేసి గమనించాల్సింది, ఎవరి మరణం ఎప్పుడో ఎవరికి తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు నేను సీటీఎం నుండి కారులో వచ్చేటప్పుడు మా స్పీడ్ బ్రేకర్ దగ్గర మన కారు చిన్నగా వస్తే వెనకల నుండి కూడా వచ్చి స్కూటర్లో వచ్చి గుద్దేసినాడు కారుని, వెనకల బంపర్ ఊడిపోయింది, చాలా బాధ అనిపించింది. అయితే ప్రశాంత్ ఏదో అన్నాడు, బుద్ధి ఉందా నీకు, స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లోగా వస్తే అంత స్పీడ్గా వచ్చి కొట్టినావు అంటే, వాడంటాడు ఊరికే అట్లా తగిలింది అంటాడు. ఊరికే తగిలితే ఊడిపోతుందా, కడుపు గల మాటది. దయచేసి గమనించాల్సింది, మేము కొత్త కారు, అది చాలా జాగ్రత్తగా వాడుకుంటాం. ప్రశాంత్ ఇంకా రోడ్డు నడిచినాడు, బుద్ధుండి మాట్లాడియా, ఏం చేస్తావు, చూసి రావాలా అంటే, వాడు అంటాడు ఊరికే ఎంత మసి రాసుకుని చూడు అని తుడుస్తాడు కారుని. చాలా కోపం వచ్చింది, అయినా నోరు పూసుకొని మేము వచ్చేసినాం, ఏం మాట్లాడలేదు. ఇది ఒక్కటే కాదు, ప్రభు పిల్లలు మనమంతా కూడా ఎవరు ఎంత నష్టం చేసినా ఎంత అవమానించినా మనము
మనము కీడు ఎంచే ఆలోచన ఉండనే మాట్లాడాలి. మీరు నేనెవరికి కీడు చేయకూడదు, ఎవరికి కీడు కలగాలనే ఆలోచన కూడా చేయకూడదు. ఎందుకంటే యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. నేను కీడు చేసిన వారికి మేలు చేస్తే ఆయన నాకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన నాకు తోడుగా ఉంటాడు, నీకు ఆయన తోడుగా ఉంటాడు. ఎవరికి కీడు ఆలోచించదు. ఏం చేయాలి? వారు కీడు చేశారు, గుండె అంత బాధగా ఉంది, ఏం చేయాలి? గదిలోకి వెళ్ళి బాధ అంతా ప్రభు దగ్గర చెప్పండి, స్వామి వారు నా కీడు చేశారు, వాళ్ళకు మేలు చేయమన్నారు, అంత సామర్థ్యత నాకు లేదు. అయితే తండ్రి ఈ బాధంతా తొలగించే, ఆ కీడు చేసిన వారిని గురించి ఆలోచించకుండా చేయి అని ఆయన పాదాల దగ్గర కన్నీరు కారిస్తే, నీకు తోడుగా ఉన్న యెహోవా నీ గుండెలో ఉన్న బాధంతా తొలగించి కీడు చేసిన వారిని గురించి చెడుగా ఆలోచించకుండా మంచిగా ఆలోచించే ఆలోచనలు దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకు దయచేస్తాడు. ఒక్కొక్కసారి మన ఇంట్లోనే మన భర్త మనకు కీడు చేస్తూ ఉంటాడు, మన భార్య మనకు కీడు చేస్తూ ఉంటుంది, లోబడతాం, వ్యతిరేకిస్తుంది. మనం పెళ్లి చేసుకున్న స్థలంలో ఆ ఇంటి వారు ఆడపడుచో అత్తమ్మ మామయ్యో ఎవరో మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. టార్చర్. మనము ఏమై వీళ్ళు చచ్చిపోతే బాగుండు అనుకుంటా, లేదు నేనే చావాలి, వాళ్ళు ఎంత కీడు చేసినా నేను చావాలి, నేను కీడు చేయకూడదు, నేను కీడు చేయకుండా ఉంటే యెహోవా నాకు తోడుగా ఉంటాడు. ఎవరు తోడుగా ఉంటాడు? అందరు చెప్పండి, యేసయ్య నాకు తోడుగా ఉంటాడు. చెప్పండి, ఎప్పుడు? నేను కీడు చేయకుండా ఉన్నప్పుడు దేవుడు యేసు ప్రభుల వారు నాకు తోడుగా ఉంటాడు. తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల నాయకునికి కటాక్షము కలుగునట్లు చేశాను, చెరసాల నాయకునికి యోసేపు మీద దయ కలిగినట్లుగా చేశాడు. ఆయన పోతిఫర్ ఇంట్లో ఒక గొప్ప తప్పు చేశాడనే నెపముతో జైల్లోకి వచ్చాడు. కాబట్టి చెరసాల నాయకుడు అతన్ని కనికరించే ప్రసక్తే లేదు, కఠినంగా శిక్షించాలి. అయితే దేవుడు మధ్యలో ఆ చెరసాల నాయకునికి యోసేపు మీద కనికరాన్ని పుట్టించాడు. ఎందుకో తెలుసా? ఆయన కీడుకు ప్రతికీడు చేసే వ్యక్తి కా. రెండవది, పోతిఫర్ భార్య తన మీద అబద్ధం నెపము మోపాది, తప్పు చెప్పాది. అయితే యోసేపు ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఆమె నన్నిట్లా తప్పుగా చేశాదని నోటి మాట రానే లేదు. అందుకే దేవుడు అతనికి తోడై ఉన్నాడు, అందుకే దేవుడు అతని మీద కనికరం చూపెట్టాడు. యోసేపు ఎవరంటే ప్రియులారా, యెహోవా ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. యోసేపు కీడు చేసిన వారికి ప్రతికీడు చేసేవాడు కాదు. యోసేపు తన మీద అన్యాయముగా మోపిన నేరం, ఆ స్త్రీ మోపిన నేరాన్ని, అయ్యో నేను చేయలేదని జనం ఎదుట కానీ లేక చెరసాలలో కానీ తీర్పులో కానీ మాట్లాడలేదు. ఆ తరువాత కూడా ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఆ స్త్రీ గురించి చెప్పలేదు, తన అన్నల గురించి చెప్పలేదు. కీడు చేసిన వారికి మేలు చేసే బిడ్డలు ఆ రీతిగా ఉంటారు. ఆ రీతిగా మనం చేస్తే యెహోవా మనకు తోడై ఉంటాడు. ఎవరు మనకు తోడై ఉంటారు? యేసయ్య మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఆ కృపగల దేవుడు మనకు తోడుగా ఉంటే కొదువంటూ ఏది ఉండదు. మీరు గొప్ప ఈశ్వర్యవంతులు అయిపోతారని నేను చెప్పను, పెద్ద భూస్వాములు అవుతారని చెప్పను, లేక భవనం మీద భవనాలు కడతారని కూడా నేను చెప్పను. అయితే ఎవరికీ లేని గొప్ప సంతోషం దేవుడు మీకు ఇస్తాడు. ఎవరికీ లేని మంచి ప్రేమ మీ ఇంట్లో ఉంటుంది. ఎవరికీ లేని మంచి సమాధానం
మీ కుటుంబంలో ఉంటుంది. ఎవరికి లేని చక్కటి ఆరోగ్యం కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయొద్దండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైనా మనకు కీడు చేస్తే వాళ్ళ గురించి అక్కడ మనం చెప్పకూడదు. యోసేపు అట్లా చేశాడు. దయచేసి ఎంతోమంది గురించి మనము వాడిలాంటి వాడు వీడలాంటి వాడు అంటారు, తెలియక మాట్లాడి ఉంటాం. ఈరోజు నుండి మానుకుందాం. ఎవరి గురించి మాట్లాడద్దు. మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? మనకు తోడుగా ఉన్న యెహోవా మన తోడు విడిచి ప్రక్కకి వెళ్ళిపోతాడు. మన మీద కనికరము చూపెట్టిన యెహోవా మన మీద కనికరాన్ని తీసేస్తాడు. మన చేయి పట్టి నడిపిస్తున్న ఆయన మన చేతిని వదిలిపెట్టేస్తాడు. మనం వద్దనుకున్న నాశనం మన చుట్టూ తిరగడం ప్రారంభిస్తుంది. మనం ఎంత ఏడ్చినా ఎంత బాధపడ్డా నాశనం మన నుండి ప్రక్కకు వెళ్ళదు. అది మన మీదికి రాకుండా దేవుడు మనకు చెప్పిన ఈ శ్రేష్టమైన మాటలు మనం పాటిస్తే చాలా మంచిది. ఇవి చాలా కష్టమే, అయితే చాలా సులభం. కష్టం ఎప్పుడైతుందంటే మనుషులతో నువ్వు ఎక్కువ మాట్లాడుతూ ఉంటే ఇవి నువ్వు చేయలేవు. దేవునితో ఎక్కువ మాట్లాడుతూ ఉంటే ఇది నీవు చేయగలవు. దేవునితో ఎక్కువ మాట్లాడడం అంటే ప్రార్థన, ప్రార్థన. మీలో కొంతమంది చాలా మంచి ప్రార్థన చేస్తూ ఉంటారు. 4 గంటల నుండి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దయచేసి గమనించాలి. అయితే ఇంకా కొంచెం ఎక్కువగా దేవునితో మాట్లాడడం నేర్చుకోండి, ఎక్కువగా ప్రార్థించడం నేర్చుకోండి. నీవు ఎక్కువ ప్రార్థిస్తూ ఉంటే దాని అర్థం దేవునితో మాట్లాడుతూ ఉంటే మనుషులకు దూరం అవుతూ ఉంటావు. మనుషులు నీతో మాట్లాడినా నీకంత ఇష్టం అనిపించదు. ఆఖరికి నీ ఇంటి వారితో కూడాను పెద్దగా ఏం మాట్లాడవు. ఏమంటే ఏమి, ఏమన్నా కావాలంటే వారికి ఇవ్వడం, ఏమన్నా చేయాలంటే వారికి చేయడం, అంతే. దేవునితో ఎక్కువగా మాట్లాడటానికి అలవాటు పడండి. ఆ రీతిగా అలవాటు పడితే సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నా జీవితంలో నేను పుట్టినప్పటి నుండి ఎంతోమంది నాతో ఉన్నారు. అయితే కొంతకాలమైన తర్వాత ఒక్కొక్కరే నన్ను విడిచిపెట్టి వెళ్ళారో నేను వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళానో తెలియదు. కానీ ఈరోజు నాకు ఎవరూ లేరు. అంటే నా కుటుంబం ఉంది, స్నేహితులు అనేవారు, నేను ఎక్కువగా ఎవరితోనైనా మాట్లాడాలి అనుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకో తెలుసా? ప్రభుతో మాట్లాడడం నేర్చుకోండి. మీరు నమ్మండి, నేను 3:30 లేస్తాను. లేచి ప్రభుని బాగా స్తుతిస్తాను, బాగా స్తుతిస్తాను. నేను ఆ సమయంలోనే రికార్డింగ్ చేసుకుంటాను, ఆ సమయంలోనే అందరికీ వాక్యాలు పంపుతాను. నా జీవితంలో దేవుడు నాకు అలవరిచిన పద్ధతి ఇది. దేవుని బిడ్డలు, నా గురించి ఎవరేం మాట్లాడుకున్నా నా హృదయానికి నొప్పి తగలదు. ఎందుకో తెలుసా? అస్సలు వాళ్ళు ఏం మాట్లాడినా నాకు సంబంధం లేదన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? దేవునితో మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి. మనం ఎవరితో సహవాసం చేస్తామో వారి అలవాట్లు మనకు వస్తాయని పెద్దలు చెప్తారు. ప్రభుతో మనం ఎక్కువ సహవాసం చేస్తే ఆయన అలవాట్లన్నీ మనకు వస్తాయి. ఆయన కీడు చేసేవాడు కాదు. ఆయన కూడా చెప్పాడు, మీకు ఎవరైనా కీడు చేస్తే ప్రతి కీడు చేయొద్దండి, కీడు అనుభవించండి, వానికి మేలు చేయండి. కీడు చేసిన వానికి మేలు చేయండి. ఎందుకు ప్రభువా? నేను మేలు చేయాలి. నిన్నెవడైనా దూషిస్తే ప్రతి దూషణ చేయొద్దండి, వాడిని తిట్టద్దండి. ఎందుకు ప్రభు? వాడు నన్ను దూషిస్తున్నాడు, నన్ను కూడా కొంత దూషించనివ్వు. ప్రభువు ఒప్పుకోడు, నేను దూషించకూడదు. నేను కీడుకు ప్రతి కీడు చేయకపోతే, దూషణకు ప్రతి దూషణ చేయకపోతే యెహోవా నా చేతిని విడిచిపెట్టడు. యెహోవా కనికరం నా మీద ఉంటుంది. యెహోవా నాకు తోడుగా ఉంటాడు. దయచేసి గమనించాలి,
ఈ చిన్న పనులు నేను చేస్తే గొప్ప దేవుని తోడు నాకుంటుంది, గొప్ప దేవుని కనికరం నా మీద ఉంటుంది, గొప్ప దేవుడు నా చెయ్యి విడిచిపెట్టడు. నా చెయ్యి విడిచిపెట్టడంటే అర్థం ఏమిటో తెలుసా? నేను లోకంలో బ్రతుకుతున్నాను, నా చుట్టూ ఎంతోమంది ఉన్నారు, ఎన్నో పరిస్థితులు నాకు అడ్డుగా నిలబడ్డాయి, ఎన్నో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎంతోమంది నన్ను దూషించేవారు, ద్వేషించేవారు, అసహించుకునేవారు, ఎంతోమంది నా గురించి చెడుగా మాట్లాడేవారు, నా శరీరంలో ఉన్న రోగాలు, ఎన్నో ఇబ్బందులు నా చుట్టూ ఉన్న ప్రభు, నేను వాటి దగ్గరే నిలబడకుండా, వాటినే ఆలోచిస్తూ బాధపడకుండా నా చెయ్యి పట్టి నెమ్మదిగా నెమ్మదిగా ఆయన నన్ను నడిపిస్తూ వెళ్తాడు. చెయ్యి విడవడు, ఆయన చెయ్యి విడవడు, ఆయన ఎడబాయడని వాక్యం సెలవిస్తాడు. ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, ఎంతో కాలం నుండి ప్రభు సన్నిధానంలోకి మనం వచ్చే వస్తూ ఉన్నాం. మనలో ఈ మార్పు కొందరిలో కలిగి ఉండొచ్చు, కొందరిలో లేకుండా ఉండొచ్చు. లేని బిడ్డలకు నా రెండు చేతులు జోడించి నేను శిరస్సు వంచి ఒక తండ్రిగా నా ముందు కూర్చున్నటువంటి దేవుని పిల్లలైన మీకు నా మనవి, మీరు ప్రభు తోడు లేకుండా బ్రతకూడదు, ప్రభు కనికరం లేకుండా బ్రతకూడదు, ప్రభు మీ చెయ్యి విడిచిపెట్టేటట్లుగా బ్రతకూడదు. మనం అనుకుంటాం మీరు చాలా మంచి ఫ్రెండ్, నాకు థిక్ అండ్ థిన్ అంటాం. ఏ మనుషుడు లేదు, ఏదో ఒక పరిస్థితిలో నీ చెయ్యి వదిలిపెట్టేస్తాడు, భర్త కూడా వదిలిపెట్టేస్తాడు, భార్య కూడా వదిలిపెట్టేస్తుంది, నిరాధారంగా అయిపోతాం మనం. దేవుడు ఒక్కడే మన చెయ్యి విడిచిపెట్టకుండా మనల్ని ఆఖరి వరకు నడిపించేవాడు.